సాంబశివరావు గారు నమస్కారం అండి. వాయిస్ వస్తలేదు. మాట్లాడండి సార్, వినపడుతుంది, మాట్లాడండి. అందరికీ కూడా నమస్కారం. ఓకే అండి, ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా, ఈరోజు రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాలికొదిలేసినటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు దగ్గర నుంచి అభివృద్ధి దగ్గర నుంచి అంతా శూన్యమే, ప్రచార ఆర్భటం తప్పించి లబ్ధిదారులు ఎవరూ లేరన్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా చూసాం, ఏదో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్లో కూడా వారు చాలా మంచి మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఆర్థిక నేరస్తుడు, జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి ఈ రోజున ఇటువంటి నేతి బీరకాయ లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నమ్మేటువంటి పరిస్థితిలో ప్రజలు ఎవరు కూడా లేరు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేవలం 9 లక్షల రూపాయల ఆస్తులు చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2004లో, 2019 వచ్చినప్పటికీ 510 కోట్ల రూపాయల ఆస్తుల్ని చూపించారంటే వారి యొక్క నైతికత ఏంటి, రాజకీయాల్లో వారు ఉండేటువంటి విలువలేంటి? అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా స్వల్పకాలంలో కేవలం 3-4 సంవత్సరాల్లోనే 1000 కోట్ల రూపాయలు సంపాదించగలిగినటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. జగన్ గారిని నమ్మినందుకు అనేక మంది అధికారులు, శ్రీలక్ష్మి గారు కావచ్చు, అలాగనే శామ్యూల్ గారు కావచ్చు, రత్నప్రభ గారు కావచ్చు, బీపీ ఆచార్య గారు లాంటి కావచ్చు, అలాగే మంత్రులు కూడా సబితా ఇంద్రారెడ్డి గారు, ధర్మన ప్రసాద్ గారు, మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వ్యక్తులు కూడా అనేక మంది జైలు జీవితం అనుభవించిన తర్వాత కూడా ఈరోజు రాష్ట్రంలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మంత్రులు కానీ జగన్ గారు చేసేటువంటి అబద్ధాలని మోస ప్రచారాలని నమ్మి మీరు ఆచరణలో కనుక వారు చేసేటువంటి కొన్ని పనులను కనుక మీరు ఆచరణలో చేసి చూపిస్తే మీకు కూడా గతంలో లాగానే జైలు జీవితం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని పాలన చేయాలి. ఎందుకని చెప్తున్నామంటే ఈ మాట పదే పదే ఎన్నికలు అయిన తర్వాత, 2019 ఎన్నికలు అయిన తర్వాత కూడా వారి కేసులు ఎవరైతే సహకరించారో, శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్ అధికారుల్ని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి మీకు ఏపీలో పోస్టింగ్ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా సెబాస్టియన్ గారిని కూడా తీసుకొద్దాం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇలా తెలంగాణ కేడర్ని తీసుకొస్తానంటే, మరి ఈరోజు చూస్తే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద, అలాగే అంతకుముందు చెరుకూరి శ్రీధర్ గారి మీద, జాస్తి కృష్ణకిషోర్ గారి మీద, అలాగే అనేక మంది వ్యక్తుల మీద వారు కక్ష సాధింపు ధోరణి చేస్తూ ఉన్నారు. మనం చూడాలి, ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి అంశం, వారు ప్రభుత్వంలో పాలనలో భాగస్వామ్యమే కానీ పార్టీలో భాగస్వామ్యం కాదన్నటువంటి విషయాన్ని చూడాలి. మరి సిఆర్డిఏ లాంటి చట్టాన్ని చాలా స్పష్టంగా చక్కగా ఎవరికి ఇబ్బందులు లేకుండా అమలు చేసినటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టి 100 రోజులు పోస్టింగ్ కాకుండా చూడటం అంటే ఎంత దుర్మార్గం. వారి కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, మతాన్ని బట్టో కక్ష సాధింపులు చేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు మీరు కుల ప్రభావంతో మాట్లాడతారు. గత ప్రభుత్వంలో అడ్వైజర్స్ కింద ఉన్నటువంటి సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఒక సామాజిక వర్గం ఉందా, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారని ఒకసారి పరిశీలన చేయాలి మనం. అక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా రెడ్డి సామాజిక వర్గానికే పెద్దపీట వేసినటువంటి అంశం ప్రతి ఒక్కరు కూడా గుర్తించిన తర్వాతనే ఏదో చట్టాలు తెచ్చాం, నామినేటెడ్ పదవులు ఇస్తామని ప్రజల్ని మభ్యపెట్టారు, కానీ నాయకుల్ని మభ్యపెట్టారు, కానీ ఇంతవరకు కూడా కింది స్థాయిలో ఒక్కరు కూడా పదవులు ఇవ్వనటువంటి విషయాన్ని ఈరోజు మనం స్పష్టంగా గుర్తించాలి. అదేవిధంగా మీరు ఇందాక చెప్పారు, ఏబి వెంకటేశ్వరరావు గారి విషయాన్ని కూడా ప్రస్తావించారు. మరి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తిని నిజంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వారి కుమారుడు చేతన్ కృష్ణ గారు కనుక, సాయికృష్ణ గారు కనుక నిజంగా ఏమైనా కాంట్రాక్టులు పొందుంటే మీరు కూడా చెప్పారు, తప్పనిసరిగా దాన్ని మనం ఖండించాలి, ఏదైనా అవినీతి జరుగుంటే దాని మీద మనం శిక్షించాలి, ఎఫ్ఐఆర్ కట్టాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కూడా, సరిహద్దు ప్రాంతంలో ఎక్కడ కూడా లేదు. వారి మీద ఉండేటువంటి ఎలిగేషన్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు, భద్రతా రహస్యాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, అందుకే సస్పెండ్ చేశామన్నారు. అటువంటి కోణం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటుంది? ఎస్ మహేష్ గారు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు పౌర సేవ చేయడానికి వచ్చారు, పార్టీల సేవ, ప్రైవేట్ సేవ చేయడానికి రాలేదు. కాబట్టి మీరు కూడా ఇటువంటి బురద జల్లించుకునేటువంటి కార్యక్రమాలకి మీరు కూడా దూరంగా ఉండాలి. నీతి నిజాయితీ, ప్రజలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలి. కానీ పార్టీలకు ఏమాత్రం కొద్దిగా మీరు ఒరిగిన, కొద్దిగా పార్షాలిటీ చూపించిన మీ యొక్క తెలివితేటలు,
మీ యొక్క సమర్థత, మీ యొక్క నిజాయితీని కులం కోణంలో పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరిగితే అటువంటి బురద కడుక్కోవాలంటే కూడా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అయితే తుడుచుకొని 16 నెలలు జైల్లో ఉన్నా, ఆర్థిక నేరాలు చేసినా, ఎన్నికల్లో ఆర్థిక ప్రలోభాలు పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచి రోడ్డు మీద తిరగలిగినటువంటి గుండె ధైర్యం అందరికీ ఉండదు. అటువంటి వ్యక్తులు అందరు కూడా ఉండరు, రేర్ గా ఉంటారు. కాబట్టి ఇటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు, చదువులో ఉన్నతమైన స్థానానికి పోయినటువంటి వ్యక్తులు ఇటువంటి కోణంలో చూస్తే తప్పనిసరిగా ప్రజల ముందు కూడా చులకనుభవం వస్తుంది. ఈ మధ్యనే చూసాం సజ్జనార్ గారు లాంటి వ్యక్తి మీద మొదట ఆడపిల్ల విషయంలో మొదటంతా పోలీసుల మీద వ్యతిరేకించారు, తర్వాత ఎప్పుడైతే ఆ దోషులకి శిక్ష పడిందో ప్రజలు కూడా న్యాయస్థానాలను మించి సజ్జనార్ గారు అందరూ కూడా మహేష్ గారు.